రైట్ గుంటూరు జిల్లా పిడుగురాల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఇక దియా రామకృష్ణకి సంబంధించిన అంశంలో కూడా పోలీసులకు జడ్జి చివాట్లు పెట్టారు ఇదే అంశంపై మాజీ న్యాయాధికారి శ్రవణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అరెస్టులు కరెక్టేనా హైకోర్టు స్టే విధించిన తర్వాత కూడా పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారు అనుకోవాలి అంటే సోషల్ మీడియాలో పోస్టులు మీద హైకోర్టు స్టే విధించలేదు ఒక పార్టిక్యులర్ కేసులో తన సోషల్ మీడియాలో ఎవరికో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టారని ఆ పోస్ట్ లో కేసు బుక్ చేసినప్పుడు అతను హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు హైకోర్టుకు అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు దాని మీద ఇంటీరియర్ స్టే విధించింది అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికని అరెస్ట్ చేయడానికని ఏ విధంగానూ ముందుకు వెళ్ళకూడటానికి మొత్తం ఎఫ్ఐఆర్ మీదే ఇంటీరియర్ స్టే విధించినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అరెస్ట్ మీద కూడా స్టే ఉంటుంది అలాంటిది హైకోర్టు చెప్పినా గానీ ఆర్డర్ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా మరి కళ్ళు మూసుకుపోయిన పోలీసులు మరి వీళ్ళకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు తప్ప కోర్టులు ఐపిసి సిఆర్పిసి కనపడే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి మేపు కోసం చేస్తున్నట్టు క్లియర్ గా ఉన్నాయి కదా ఏంటి అనేది కూడా ఆర్డర్స్ దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇప్పుడు హైకోర్టు ఒకసారి ఇంటీరియర్ స్టే విధించిన తర్వాత మరలా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం రిమాండ్ చూపించటం మళ్ళీ జడ్జి గారు ఆ మెజిస్ట్రేట్ గారు ఎవరైతే మీరు 41 ఇయర్ సిఆర్పిసి ఇవ్వకుండా మరి ఎందుకు తీసుకొచ్చారని అరెస్ట్ చేశారని వారిని మరలా మందలించటం ఆ సందర్భంలో వాళ్ళు మరలా నీళ్లు నమ్మి మళ్ళీ వెనక్కి రావటం ఇదంతా అంటే సోషల్ మీడియాలో మాకు సంబంధించిన వ్యక్తులను తిడితే లేకపోతే మాకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మేము అరెస్ట్ చేస్తాం లేదు మాకు అనుకూలంగా ఎవరైనా పోస్టులు పెట్టినా లేకపోతే జడ్జెస్ తిట్టినా లేకపోతే ఇంకొకటి వేరే ఎవరినైనా తిట్టినా కూడా మేము వారిని సన్మానం చేస్తాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసుల యొక్క పనితీరు వాళ్ళు లా ప్రకారం నడుచుకోవాల్సింది వాళ్ళకున్న రాజ్యాంగ విలువలేంటో మరి వారికి ఉన్నటువంటి సిఆర్పిసి గైడ్ లైన్స్ ఏంటో నాకైతే తెలియదు కానీ ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఏ మాట అయితే చెప్తారో ఆ విధంగా పనిచేస్తున్న పోలీసులు అల్టిమేట్ గా వాళ్లే సఫర్ అవుతారు రేపు పొద్దున కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్తే ఏ ఎమ్మెల్యేనో ఏ మినిస్టర్ వెళ్ళి నుంచోడు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయితే అక్కడికి వెళ్ళి నుంచోవాల్సింది ఎస్పీ కానీ డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ వెళ్ళి అధికారులు వెళ్ళి వీళ్ళు ఇబ్బంది పడతారు తప్ప రేపొద్దున రాజకీయ నాయకులు చెప్పిన రాజకీయ నాయకులు వచ్చి వీళ్ళని రక్షించలేరు కదా సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు ఈ లా ఆఫ్ రూల్ ఆఫ్ లా ని గౌరవించడం నేర్చుకోవాలి తప్ప పొలిటీషియన్స్ చెప్పేటువంటి మాటలకి సామాన్యులను తీసుకెళ్లి అరెస్ట్ చేయటం చిన్న చిన్న మాటలు చెప్పిన వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం హైకోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయటం ఇది దేనికోసం వీళ్ళు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు మరి పోలీసులు అత్యుత్సాహమనాలో తెలివిలేనితనమనాలో లేకపోతే హైకోర్టు జడ్జిమెంటో ఆ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా మరలా మెజిస్ట్రేట్ గారు చెప్పేంత వరకు చేసుకునే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారో మరి పోలీసులే ఆత్మావలోకనం చేసుకోవాలి ఇది ఖచ్చితంగా క్రిమినల్ కంటెంప్ట్ కి రేపు దారితీసింది అంటే కంటెంప్ట్ కోర్టు పిటిషన్ వేశారంటే ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టు ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది రైట్ థాంక్యూ శ్రవణ్ గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు చివరకు కోర్టు అక్షింతలు వేయడంతో ఆయన్ను విడుదల చేశారు ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని దియ రామకృష్ణ అనే వ్యక్తిని గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోర్టులో హాజరుపరచగా అరెస్ట్ ఎలా చేశారని జడ్జి ప్రశ్నించారు రూల్ 41 కింద నోటీస్ ఇచ్చి పంపొచ్చు కదా అని న్యాయమూర్తి నిలదీయడంతో పోలీసులు నీళ్లు నమ్మలాల్సి వచ్చింది పోలీసుల తీరును తప్పుపట్టిన న్యాయమూర్తి దియ రామకృష్ణను రిమాండ్కు పంపేందుకు నిరాకరించారు దాంతో గత్యంతరం లేక ఆయన్ను విడుదల చేయాల్సి వచ్చింది
నిజానికి సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్ట్ చేయకుండా హైకోర్టు స్టే ఉంది. అయినా పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పోలీసులు దియా రామకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో 41 నోటీస్ కింద ఇచ్చి వదిలేయచ్చు కదా అని చెప్పి జడ్జి పోలీసుల్ని అక్షింతలు వేసిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు గుంటూరు ప్రతినిధి సాంబశివరావు మరిన్ని వివరాలు అందించడానికి అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? విజయచంద్రిక, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం చెందిన ఐటీడీపీ కన్వీనర్, అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియా రామకృష్ణ ప్రసాద్ ఉదయం 10 గంటల సమయంలో పిడిదిరాళ్ళ పోలీసులు అదుపులో తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ కూడా గతంలోనే పిడుగురాళ్ళకు చెందిన వైసీపీ నేతలు రామకృష్ణపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ కేసుకు సంబంధించి రామకృష్ణను అదుపులో తీసుకున్నారు. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయని కోర్టు దీనిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్టే విధించింది. స్టే హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా నిన్న పోలీసులు రామకృష్ణను అదుపులో తీసుకోవటం, నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా పోలీస్ స్టేషన్ లో నుంచి కనీసం కుటుంబ సభ్యులు కూడా కలవనీయకుండా అతన్ని ఉంచారు. అయితే నిన్నంతా అసలు అరెస్ట్ చేశారా, ఎందుకు అదుపులో తీసుకున్నది కూడా సమాచారం చెప్పేందుకు పోలీసులు పిడుగురాళ్ళ పోలీసులు నిరాకరించారు. గుంటూరు రూరల్ ఎస్పీ అయితే మాత్రం 41 నోటీస్ ఇచ్చి పంపిస్తున్నాము, అరెస్ట్ కాదని కూడా చెప్పిన సందర్భం. అయితే ఈ రోజు ఉదయం గురజాల చర్చి ముందు కూడా రామకృష్ణను పిడుగురాళ్ళ పోలీసులు హాజరుపరిచారు. 7:30 సమయంలో హాజరుపరచగా 41 నోటీసులు ఇచ్చి పంపించేదానికి రిమాండ్ దాకా ఎందుకు తీసుకొచ్చారు అంటూ కూడా, రిమాండ్ తీసుకోమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా నేను చేసేది లేక పిడుగురాళ్ళ పోలీసులు 41 నోటీసులు జారీ చేసి ఈ రోజు ఉదయం పూట అతన్ని రామకృష్ణని విడుదల చేయడం జరిగింది. అయితే దీనిపై న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేసిన రామకృష్ణ న్యాయవాదులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిన్నంతా పోలీసులకి హైకోర్టు స్టే ఉందని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పి స్టే చూపించినా కూడా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడంపై కూడా వాళ్ళు కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు సిద్ధం అవుతారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.